సంఘాలు ఆరు నెలల్లో ఉద్భవించాయండి. అది మా గొప్ప కాదండి, ప్రజలలో ఉండేటటువంటి ఆధ్యాత్మికత అది నేను మనం చేద్దాను. తిరుపతి వారు వారు ఉత్సవ విగ్రహాలు పివిఆర్కే ప్రసాద్ గారు వారు ఉత్సవ విగ్రహాలు ఇస్తే అది గ్రామాలంటే తిప్పాం. మేము ట్రైబల్ ఏరియాకి వెళ్ళినప్పుడు నిజంగా అద్భుతం అండి, చెప్పలేను మాటలు రావు. ఎంత ఆధ్యాత్మికత, వాళ్ళ భక్తి ఇవంతా కూడా అవన్నీ మనం మర్చిపోతున్నాం అండి. ఐ ఫీల్ సారీ. నేను పుట్టి పెరిగిందంత అర్బనైట్ని, కానీ 46 సంవత్సరాలు బట్టి అనుదిన ప్రతినిత్యం వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఇవాళ కూడా ఏజ్ ఓల్డ్ విజ్డమ్ అండి. ఎంత బ్రహ్మాండమైన ప్రాక్టికల్ సొల్యూషన్స్ అండి, అవన్నీ మనం వదిలేస్తున్నాం. మనం వీఆర్ సో వెస్ట్ ఓరియంటెడ్, అంత మన ఇండియన్ ప్రాబ్లమ్స్కి అంతా కూడా వెస్టర్న్ సొల్యూషన్స్. హౌ కెన్ ద ఫిట్ అండి? ఇప్పుడు మన విజ్ఞానం అంతా విరుస్తుంది. మన ఋషులు ఆ పుస్తకం రామకృష్ణ మిషన్ వాళ్ళు పబ్లిష్ చేశారు 108 ఫ్యాక్ట్స్ అబౌట్ ఇండియా అని. మన వాళ్ళు చేయింది కనుగొంది లేదండి. ఆఖరికి ఎయిర్క్రాఫ్ట్ డిజైన్ చేశారండి భరద్వాజ మార్కొని. మార్కొని ఏమొచ్చి మనం ఎలక్ట్రిసిటీ కనిపెట్టాడంటారు. మన జగదీష్ పొంద ప్రతి వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాల ముందుని బెస్ట్ చేసే ముందు మన వాళ్ళంతా కనుగొన్నారండి. కానీ మనం చేసిందంతా కూడా ప్రజల గురించి, ప్రజోపయోగం గురించి అని చెప్పి ఎక్కడ దేన్ని కూడా మనం పేటెంట్ చేయలేదండి. వెస్టర్న్ ఏమొచ్చి ఒక్క ఐడియా వచ్చిందంటే వాళ్ళు పేటెంట్ చేసేసి తను లాభం పొందుతాడు. అందుకు మనకు వచ్చిన దురదృష్టం ఏంటంటే భారతీయులకి తెలివితేట లేవు. ఈ టెక్నాలజీ అంతా కూడా వెస్ట్ నుంచే వచ్చింది, దాని మూలానే మనం ముందుకెళ్తాము అని చెప్పేటటువంటి ఈ దురదృష్టకరమైన పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు నిజంగా నేను ఈ పిల్లలతో చూస్తుంటే ఒక చిన్న విషయం, ఒక నిమిషం సార్, ఒక చిన్న విషయం మీ అందరికీ ప్రస్తావించి మానేద్దాం అనుకుంది. మేము ఒక స్కూల్ నడుపుతామండి, బీద పిల్లలు వస్తారు. ఎస్సీ ఎస్టీ ఎక్కడ వర్గీకరణ లేదండి. పిల్లలందరికీ చదువు చెప్పాలి, బెస్ట్ చదువు చెప్పాలి. మా స్కూల్ ఫస్ట్ వచ్చిన అమ్మాయి ఏమొచ్చి ఎస్టీ అమ్మాయి, సెకండ్ ఇయర్ ఏమొచ్చి స్కూల్ ఫస్ట్ వచ్చిన అబ్బాయి ఎస్టీ అండి. ఎస్సీ ఎస్టీ అలాగే ఏమీ లేకుండా వాళ్ళు ఎంతెంత ఇది టాలెంట్ ప్రదర్శిస్తున్నారండి. అయ్యో, దిస్ ఈజ్ ఇండియా, వైఆర్ వి రియలీ? ఇవన్నీ కూడా మన ముఖ్య తునాతునకలు చేసి పారేస్తున్నాం. ఫైనల్గా మా స్కూల్ పిల్లలందరినీ విద్యార్థులను కూర్చోబెట్టి ఒకనాడు ప్రశ్న వేశాను, ఏమదా గ్రామాల అభివృద్ధి చెందాలి అని వేరే పట్టణాల నుంచి రావాలి, మేధావులు రావాలి అంతా అంటుంటారు, మన గ్రామాలను మనం బాగు చేసుకోలేమా అని అడిగాను. ఎందుకు చేసుకోలేమండి అన్నారు. ఇలా చేయి నా మీద రీసెర్చ్ ఎప్పుడు చేశారు, ఏం చేశారంటే మాకు ఎవరు అవకాశం లేదు, మమ్మల్ని అడగలేదు అని. సరే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీ గ్రామాలని, మాది 65 గ్రామాల నుంచి పిల్లలు వస్తారు స్కూల్కి, ఎవరెవరు మీ గ్రామాలను ఏమొచ్చి అభివృద్ధి చేస్తారో చేతులు ఎత్తానంటే 18 గ్రామాల పిల్లలు ఎత్తారండి. దాంట్లో 11 గ్రామాల్లో వెళ్ళి వాళ్ళ గ్రామాలను వారం రోజుల్లో మార్చేసి వచ్చేసారండి. ఎంత మార్చారంటే ఒక పొలిటికలీ ఫ్యాక్షన్ లీడర్ విలేజ్లో వాళ్ళు తాగుడు మానిపించారండి, గ్రామాన్ని పరిశుభ్రం చేశారండి, బీద పిల్లలు చదువు చెప్పుకున్నారండి, భజన చేశారండి, వగేరాలు అంతాను. ఒక్క వారంలో 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ పిల్లలు గ్రామాలని అంత అద్భుతంగా మార్చగలిస్తే 65 సంవత్సరాలు బట్టి మనం అంతా కూడా ఉన్నతమైనటువంటి వాళ్ళంతా కూడా ఏమి చేయలేకుండా కూర్చున్నామండి. ఏమండి, 40% ఆఫ్ ద పాపులేషన్ ఈస్ గోయింగ్ వితౌట్ ఫుడ్ అండి, 44% ఆఫ్ ది యూత్ ఆర్ అన్ఎంప్లాయిడ్ అండి. మన దేశానికి ఏం కొరవ లేదా ఏమి కొరవ ఉందండి? యూ హ్యావ్ రిసోర్సెస్, అబౌవ్ ఆల్ యూ హ్యావ్ ఇంటెలిజెన్స్, ఆధ్యాత్మికత, ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోలేని దురదృష్ట పరిస్థితుల్లో ఉంటే నిజంగా ఎంత బాధపడాలండి. యూత్ గో వితౌట్ ఎంప్లాయ్మెంట్. ఏమంటే ఇవాళ ట్రైబల్ ఏరియా కదండి, దే ఈట్ ఓన్లీ ట్వైస్ ఎ వీక్, మిగతాదంతా కూడా ఈ వెదురు మా చింతపండు నీరు తాగుతారండి. ఇవాళ అంటే ఇవాళ సి వాట్ ఎ షేమ్ అండి, ద పీపుల్ ఆర్ గోయింగ్ వితౌట్ ఫుడ్. మనం ఏమనిచ్చి ఏమి నిమ్మక నీరైతే కూర్చున్నారు. ఏమండి, ఎంత మనకి లేని వనరు ఏమిటండి? మినరల్స్, న్యాచురల్ రిసోర్సెస్, అగ్రికల్చర్ తరాల నుంచి వచ్చినటువంటి టెక్నాలజీ, ఇవన్నీ కూడా మానేసి మనం సమంగా
ప్రొడక్షన్ లేకుండా ఉద్యోగాలు లేకుండా 1 లక్ష ఉద్యోగాలు ఇక్కడ ఇస్తాం, 30,000 ఉద్యోగాలు ఇస్తామని ఒక్క సంవత్సరంలో 15 కోట్ల మందికి ఉద్యోగాలు తెప్పించండి. అన్ని వనరులు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, కానీ వీఆర్ టోటలీ డిస్రిగార్డింగ్ ది టాలెంట్, పర్టికులర్లీ దట్ ఆఫ్ ది విలేజెస్. కాబట్టి కిన్నెర ఆర్ట్స్ థియేటర్ వాళ్ళని అభినందిస్తూ గ్రామాల్లో ఇటువంటివి ఉన్నాయని చెప్పేసి తీసుకొచ్చి నేనేమొచ్చి దానికి ఒక సింబల్ మాత్రమే వారందరినీ అభినందిస్తూ ఎప్పటికైనా గ్రామాల్లో ఉన్న మేధావులు గ్రామస్తులను గుర్తించి గ్రామ స్వరాజ్యం అన్న మాట నిజంగా తీసుకొస్తే ఇండియా విల్ బి టాప్ ఇన్ ద టాప్ విత్ ఇన్ 6 మంత్స్. థ్యాంక్స్ అలాట్ అండి. ఒక్క నిమిషం టైం ఇక్కడ నేను తీసుకోవాల్సిన అవసరం ఉంది. భాగవతుల పరమేశ్వరరావు గారు 69-70 సంవత్సరాల సందర్భంలో అమెరికాలో అనుశాస్త్రవేత్తగా 1 లక్ష రూపాయలు సంపాదించేటువంటి సైంటిస్ట్, 70వ సంవత్సరం ప్రాంతంలో ఈ భారతదేశంలో ఉన్న గ్రామాల కోసమని పాటుపడతారని చెప్పని యలమంచిలి దగ్గర వచ్చేసేసేసి వేలాది మంది పిల్లలను చదివించేటువంటి రీతిలో ఆయన యొక్క ఆవేదన చూస్తే 15 కోట్ల మందికి 1 సంవత్సరంలో మనం చేయొచ్చు అని చెప్పని ఆయన యొక్క ఆశకి మనమందరం కూడా అలాంటి రోజు రావాలని చెప్పని కోరుకుందాం. 83 ఏళ్ల ప్రాయంలో ఇప్పటికీ ఇంకా సమాజం కోసం పాటుపడాలనేటువంటి వారి తపనకు నమస్కరిస్తూ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాతి వక్త శ్రీ చౌదరి గారు, ఐ రిక్వెస్ట్ శ్రీ ఏపి చౌదరి టు గివ్ హిజ్ రెస్పాన్స్. జస్టిస్ నుటి రామమోహన్ రావు, డాక్టర్ కేవి రమణ, డాక్టర్ ప్రభాకర్ రావు, డిస్టింగ్విష్డ్ డిగ్నిటరీస్ ఆన్ డయాస్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, I am from industry sector, I am honored with the today's felicitation, for which I express my gratitude to Dr. Prabhakar Rao and Kinnera Culture and Education Trust. Thank you very much, and on the occasion of Ugadi, I convey my best wishes to all of you or your family members. I am very happy Ugadi. Thank you very much for felicitating me from industry sector. Thank you. Thank you, Mr. Chaudhary. వేదిక మీద ఉన్నటువంటి తదితరులను కూడా మాట్లాడించాలని చెప్పి అనుకున్న వారి పెద్ద మనసుతో 9 గంటలు దాటింది కదా అనేటువంటి అభిప్రాయాన్ని వారు సూచిస్తున్నందుకు వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి అతిథులకు సముచిత రీతిలో సత్కరించుకోవాలని, ఈనాటి ముఖ్య అతిథిని సత్కరించుకోవాలని కిందన వారు అనుకుంటున్నారు. శ్రీ రఘురామ్ గారిని నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను. మా అధ్యక్షులు డాక్టర్ ఆర్ ప్రభాకరరావు గారు ఈనాటి ముఖ్య అతిథిని సత్కరిస్తారు. సభ అధ్యక్షులు రమణాచారి గారు, ఈ కార్యక్రమానికి సైటేషన్ రాసి కార్యక్రమానికి రూపశిల్పి వ్యాఖ్యాత కిన్నెరకి ఆత్మీయులు శ్రీ ఏఎస్ మూర్తి గారు, జస్టిస్ నూతి రామోహన్ రావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఏఎస్ మూర్తి గారిని కిన్నెర జ్ఞాపికలను మొమెంటోల్ని ప్రతి సంవత్సరం తయారు చేస్తున్నటువంటి పెంబర్తి అనంతాచారి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే బాల సాహిత్య పరిషత్ తరఫున దాసరి వెంకటరమణ గారిని వేదిక మీదకి వచ్చి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీనివాస్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. మా అధ్యక్షులు ప్రభాకర్ రావు గారిని సత్కరించవలసిందిగా నూతి రామన్ రావు గారిని కోరుతాం. మా ఈ పురస్కారం ఇస్తున్నాము అని చెప్పంగానే అంగీకరించి వచ్చి మా పురస్కారం తీసుకున్నటువంటి వేదిక మీద ఉన్న ప్రముఖులందరికీ, పద్మ పురస్కారాలు ఆచార్య కొలకులు ఈనాగ్ గారికి, మహమ్మద్ బేగ్ గారికి, ఈనాటి ముఖ్య అతిథి నూతి రామోహన్ రావు గారికి, సభాధ్యక్షులు రమణాచారి గారికి, విశిష్ట అతిథి కవితా ప్రసాద్ గారికి మా కిన్నెర తరపున కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ ప్రేక్షక దేవుళ్ళైన మీ అందరికీ, పత్రికా విలేకరులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, రవీంద్ర భారతి స్టాఫ్కి కృతజ్ఞత అభివందనాలతో నూతన ఉగాది శుభ జయరాము ఉగాది శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటున్నాను.